హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సివిల్ హంటింగ్ తెలుగు. సో ఈరోజు వీడియోలో మనం ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్ గురించి తెలుసుకుందాం. అంటే ఫస్ట్ వచ్చేసి ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ అంటే ఒక పాయింట్ అనేది ఒక క్వాడ్రంట్లో ఉన్నప్పుడు దాని ప్రొజెక్షన్ అనేది ఎలా ఉంటుంది అనేది తెలియజేయడమే ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్ అనమాట. సో ఈ ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్ గురించి తెలుసుకునే ముందు ఒక్కొక్క మనం వ్యూస్ యూజ్ చేస్తున్నాం కదా, టాప్ వ్యూ అనేసి, ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ అని చెప్పేసి త్రీ వ్యూస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎనెక్సర్ వ్యూ అని కూడా ఒక వ్యూ ఉంటుంది, దాన్ని కూడా యూజ్ చేసి ఈ ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్ చేయడం జరుగుతుంది అనమాట. ఒక్కొక్క వ్యూకి ఒక్కొక్క నేమ్ పెట్టడం జరిగింది. అంటే ఫ్రంట్ వ్యూలో వచ్చినప్పుడు ఫ్రంట్ వ్యూ గీసామంటే అది ఫ్రంట్ వ్యూ అని తెలియడం కోసం ఒక్కొక్క లెటరింగ్ ఇస్తామంట. ఆ లెటరింగ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది, దాని గురించి ముందు తెలుసుకుందాం. సో ఫస్ట్ దాని గురించి తెలుసుకుందాం. సో వచ్చేసి ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ టాప్ వ్యూ. టాప్ వ్యూలో చూసుకున్నట్లయితే మనం లోవర్ కేస్ లెటర్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది, ఏ బీసీ అనేది. అంటే ఒక పాయింట్ అనేది మనం డ్రా చేసినట్లయితే ఫ్రంట్ వ్యూలో వచ్చేసి ఫ్రంట్ వ్యూలో దాన్ని ఏబీసీ అని చూపించడం జరుగుతుంది. అదేవిధంగా టాప్ వ్యూలో మనం ఏబీసీ అని చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రంట్ వ్యూలో వచ్చినప్పటికీ ఏ డాష్, ఏ విత్ డాష్ అనమాట. సో లోవర్ కేస్ లెటర్స్ విత్ డాష్ అనమాట. లోవర్ కేస్ లెటర్స్ అంటే నార్మల్ ఆల్ఫాబెట్స్లో స్మాల్ లెటర్స్ అనమాట. సో లోవర్ కేస్ లెటర్స్ ఏ, వాటిని యూజ్ చేసి పైన డాష్లు పెట్టడం జరుగుతుంది. సో అది ఫ్రంట్ వ్యూలో వచ్చినప్పటికీ, అండ్ సైడ్ వ్యూలో వచ్చినప్పటికీ లోవర్ కేస్ లెటర్స్ యూస్ చేస్తాం, అంతా లోవర్ కేస్ లెటర్స్ యూస్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఏమిటంటే సైడ్ వ్యూలో వచ్చినప్పటికి మాత్రం కింద అనమాట, అంటే 1 2s అనమాట. సో ఏ 1 b 1 c 1 ఈ విధంగా చూపించడం జరుగుతుంది అనమాట. సో అది సైడ్ వ్యూ. అండ్ వచ్చేసి ఎనెక్సరీ వ్యూ, ఈ థర్డ్ వ్యూ, ఈ ఫోర్త్ టైప్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఏ 1 పైన ఏ డాష్ పెట్టేసి 1 ఉంటుంది, b-1 c-1 ఇలాగనమాట. ఈ ఎనెక్సరీ వ్యూలో ఈ చూపిస్తాం. అంటే ఎనెక్సరీ వ్యూ అంటే ఏంటంటే యాక్సరీ వర్టికల్ ప్లేన్, ఒక ప్లేన్ వస్తుంది వేరే ప్లేన్ అనమాట. అది దాంట్లో ఏమిటంటే సపోజ్ ఇలా మనకు ఒక పాయింట్ ఉందనుకుందాం, ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఉంది, కానీ ఇక్కడ మనకి ఈ డిస్టెన్స్ ఎంతో తెలియదు. సో ఈ డిస్టెన్స్ తెలియనప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ యాక్సిలరీ వెర్టికల్ ప్లేన్ ఏబీపీ అని తీసుకొని 45 degrees యాంగిల్లో దాన్ని తీసుకొని దీని నుంచి లైన్ ప్రొజెక్ట్ చేసుకొని ఈ విధంగా తీసుకుంటూ, అంటే ఇక్కడ ఎలా పెట్టుకొని సర్క్యులర్తో దీన్ని ఎలా తీసుకొచ్చి ఈ హైట్ ఎంత ఉందో అనేది తెలియజేస్తుంది అనమాట. సో ఈ డిస్టెన్స్ని కనుక్కోవడం కోసం ఈ ఆక్సిలరీ వెర్టికల్ ప్లేన్ అంటే ఎనెక్సిలరీ వ్యూ అని చెప్పేసి దాన్ని కూడా యూస్ చేస్తామన్నమాట. ఇది దీని గురించి తర్వాత మాట్లాడదాం. సో ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క వ్యూలోని ఏ విధంగా కనిపిస్తుంది అనేది ఇప్పుడు చూసాం. సో ఇప్పుడు వచ్చేసి మనం టాప్ వ్యూ అనేది ఏ లెటర్స్ ఇవ్వాలి, ఫ్రంట్ వ్యూ అనేది ఏ లెటరింగ్ ఇవ్వాలని తెలుసుకుందాం. ఇప్పుడు మనం వచ్చేసి ఏ క్వాడ్రంట్లో ఏ వ్యూ అనేది ఎక్కడ ఉంటుందో తెలుసుకుందాం. సో ఫస్ట్ క్వాడ్రంట్లో వచ్చినప్పటికైతే మనకి సో ఫ్రంట్ వ్యూ అండ్ వచ్చేసి టాప్ వ్యూ. సో ఫ్రంట్ వ్యూ అనేది అబవ్ ఉంటుంది, అంటే ఎక్స్వై రిఫరెన్స్ లైన్ అబవ్ ఉంటుంది. టాప్ వ్యూ వచ్చేసి ఎక్స్వై రిఫరెన్స్ లైన్ బిలో ఉంటుంది అనమాట. అదేవిధంగా సెకండ్ క్వాడ్రంట్లోకి వచ్చినప్పటికి మనకి ఫ్రంట్ వ్యూ అనేది ఎక్స్వై రిఫరెన్స్ లైన్ అబవే ఉంటుంది. అదేవిధంగా టాప్ వ్యూ కూడా అబవ్లోనే ఉంటుంది అనమాట. సో థర్డ్ క్వాడ్రంట్లోకి వచ్చినప్పటికి ఫ్రంట్ వ్యూ అనేది ఎక్స్వై రిఫరెన్స్ లైన్కి బిలో ఉంటుంది, ఫ్రంట్ వ్యూ అనేది ఎక్స్వై రిఫరెన్స్ బిలో ఉంటుంది, టాప్ వ్యూ వచ్చేసి ఎక్స్వై రిఫరెన్స్ లైన్కి అబవ్ ఉంటుంది అనమాట. ఇంకా ఫైనల్గా ఫోర్త్ క్వాడ్రంట్లోకి వచ్చినప్పటికీ ఎక్స్వై రిఫరెన్స్ లైన్కి కిందే కూడా రెండు వ్యూలు కూడా ఉండడం జరుగుతుంది. సో బిలో అనమాట, టాప్ ఫ్రంట్ వ్యూ బిలోనే ఉంటుంది, టాప్ వ్యూ కూడా బిలోలోనే ఉంటుంది. సో వచ్చేసి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఫస్ట్ అండ్ థర్డ్ క్వాడ్రంట్స్ రెండు ఆపోజిట్లో ఉంటాయి. అంటే ఫ్రంట్ వ్యూ అనేది ఇక్కడ అబవ్ ఉంటే ఇక్కడ బిలో ఉంటుంది, ఇక్కడ టాప్ వ్యూ అనేది బిలో ఉంటే అబవ్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రెండు, అంటే సెకండ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్ ఈ రెండు కూడా ఆపోజిట్లో ఉంటాయి అనమాట. అంటే ఈ రెండు అబవ్ ఉంటే ఈ రెండు బిలో ఉంటాయి. మ్యాక్సిమం మన అందరూ కూడా ఎప్పుడైనా సరే ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్లో ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్, థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్స్ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ క్వాడ్రంట్లో వేసేది ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ అండ్ థర్డ్ క్వాడ్రంట్లో వేసేది థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్, కాబట్టి రెండు వేరువేరుగా కనిపిస్తూ ఉంటాయి. అదే మనం సెకండ్ క్వాడ్రంట్లో వచ్చినట్టు రెండు వ్యూలు కూడా, అంటే టాప్ వ్యూ ఫ్రంట్ వ్యూ కూడా రెండు పైనే ఉంటాయి. సో రెండు పైన ఉండడం వల్ల రెండు కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతుంది అనమాట, ఎక్కడైతే గీయాలని చెప్పేసి. అదేవిధంగా అలా ఉండడం వల్ల ఈ సెకండ్ క్వాడ్రంట్ అండ్ థర్డ్ క్వాడ్రంట్ని యూస్ చేయము. మ్యాక్సిమం అంతే కూడా ఫస్ట్ క్వాడ్రంట్ అండ్ థర్డ్ క్వాడ్రంట్నే యూస్ చేస్తాం, సెకండ్ క్వాడ్రంట్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్ని మనం యూస్ చేయమన్నమాట. ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్, థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్లో ఉన్న అదనమాట. సో ఇక్కడ వచ్చేసి మనం ఒక
పాయింట్ గురించి తెలుసుకుందాం. ఒక పాయింట్ అనేది ఒక ప్రాబ్లం ఉంది, దాని గురించి చూద్దాం మనం. ఏంటంటే ఇప్పుడు ఏ పాయింట్ ఈజ్ 30 mm అబోవ్ హెచ్పి అండ్ 25 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది విపి అండ్ డ్రా ఇట్స్ ప్రొజెక్షన్స్ అన్నారు. అయితే ఏంటంటే ఇక్కడ మనం ఎప్పుడైనా సరే ఫస్ట్ డ్రా చేస్తున్నప్పుడు, అంటే ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎక్కడ ఏ క్వాడ్రంట్లో ఉంది అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఏ క్వాడ్రంట్లో ఉంటే ఎలా తెలుసుకుంటామంటే ఇక్కడ చూడండి, అబోవ్ ద హెచ్పి అని ఒకటి, అండ్ వచ్చేసి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద విపి అని ఉంది. అబోవ్ హెచ్పి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద విపి అంటే ఫస్ట్ క్వాడ్రంట్లోకి వస్తుంది. అంటే మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది కదా, ఇది క్వాడ్రంట్ సిస్టమ్. ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్, ఫోర్ క్వాడ్రంట్స్ ఉంటాయి. ఈ ఫస్ట్ క్వాడ్రంట్లో వచ్చినప్పటికి మాత్రం ఇది వెర్టికల్ ప్లేన్ అండ్ వచ్చేసి ఇది హారిజాంటల్ ప్లేన్. ఇక్కడ ఏమన్నాడు, అబోవ్ ద హెచ్పి అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద విపి. ఇది మన ఆబ్జెక్ట్ అనుకుంటే ఇది ఎంత సంగత హైట్ అంటే సమ్ డిస్టెన్స్లో ఉంది, ఇక్కడ నుంచి కూడా సమ్ డిస్టెన్స్లో ఉంది. సో హారిజాంటల్ ప్లేన్ నుంచి అబోవ్ ఉంది, వెర్టికల్ ప్లేన్ నుంచి ఫ్రంట్ ఉంది. సో అబోవ్ హెచ్పి ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అంటే ఫస్ట్ కోఆర్డినేట్లోకి వస్తుంది అనమాట. సో మనం ఏ కోఆర్డినేట్ అనేది ఫస్ట్ తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనం అది ఆ పాయింట్ మనం ప్రొజెక్షన్ అనేది డ్రా చేయగలుగుతాం. సో వచ్చేసి ఇప్పుడు ఏంటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మన ఫస్ట్ కోఆర్డినేట్ ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది మనకి. సో ఫస్ట్ కోఆర్డినేట్ ఇది అనుకుంటే ఇది ఒక, అంటే నార్మల్గా ఇది ఒక పాయింట్ అనుకుందాం. దీని గురించి చెప్పడం కోసం ఇలా చూపిస్తున్నాను. ఇది ఇలా ఉంది అనుకుందాం ఇప్పుడు, అంటే దీని నుంచి సమ్ హైట్లో ఉంది ఈ విధంగా, అంటే ఇది వెర్టికల్ ప్లేన్ నుంచి సమ్ డిస్టెన్స్లో ఉంది. సో ఇది ఈ విధంగా మనకి కనిపిస్తుంది. సో ఇలా కనిపించినప్పుడు ఇది మనకి 3D ఉంది. మనం 2D అంటే ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ కాబట్టి గీస్తుంది మనం. దీన్ని ఈ విధంగా తీసుకున్నట్లయితే అప్పుడు మనం ఇలా ఉన్నది కాస్త, ఇది దీంతోపాటు ఇలా రొటేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా రొటేట్ అవ్వి పైకి ఫ్రంట్ వ్యూ, కిందది టాప్ వ్యూ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి దీని ప్రొజెక్షన్ మనకి అక్కడ కనిపిస్తుంది. సో కింద అక్కడ నీడ మీరు గమనించవచ్చు, దీన్ని ఇలా తీసుకొస్తున్నప్పుడు ఈ యాంగిల్లో నుంచి, అంటే ఈ పొజిషన్లో నుంచి దాన్ని ఇలా మూవ్ చేసుకుంటూ వస్తున్నప్పుడు దీని యొక్క రేస్ అనేవి వెళ్ళి ఆ వెర్టికల్ ప్లేన్ మీద, హారిజాంటల్ మీద పైన పడినాయి. సో సగమేమో పైకి, సగమేమో కిందకి పడింది. సో పైది వచ్చేసి ఫ్రంట్ యూ అవుతుంది, కింద వచ్చేసి టాప్ యూ అవుతుంది ఫస్ట్ కోఆర్డినేట్లో. ఈ విధంగా తెలుసుకోవాలన్నమాట మనం. సో ఇప్పుడు అదే ఎలాగో డ్రా చేద్దాం మనం. ఇప్పుడు ఫస్ట్ మనం XY రిఫరెన్స్ లైన్ తీసుకుంటాం. ఇది రిఫరెన్స్ లైన్. ఈ రిఫరెన్స్ లైన్ ఏంటో మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది. రిఫరెన్స్ లైన్ ఏంటంటే ఇది అనమాట, ఇదే రిఫరెన్స్ లైన్. అంటే మనం ఈ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్న ఇదంతా రిఫరెన్స్ లైన్ కింద తీసుకుంటాం అనమాట దీనిని. సో ఇది XY రిఫరెన్స్ లైన్. ఇది ఏ కోఆర్డినేటో మనం చెప్పాలి. సో ఏ కోఆర్డినేటో చెప్పాలంటే ఆ కోఆర్డినేట్ యొక్క రిప్రజెంటేషన్ ఉంటుంది. రిప్రజెంటేషన్ ముందు వీడియోలో చెప్పడం జరిగింది. అదేంటంటే ఇది ఫస్ట్ కోఆర్డినేట్ అని మనకు తెలిసింది కాబట్టి, అంటే అబోవ్ హెచ్పి ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అని చెప్పడం వల్ల ఫస్ట్ కోఆర్డినేట్ అని తెలిసింది. సో అదేంటంటే దీని యొక్క రిప్రజెంటేషన్ విపి అనేది పైన ఉండాలి, హెచ్పి అనేది కింద ఉండాలి. ఇది ఫస్ట్ కోఆర్డినేట్ యొక్క రిప్రజెంటేషన్. మనకు చెప్పిన దాని ప్రకారం 30 mm అబోవ్ హెచ్పి అన్నారు. సో 30 mm అబోవ్ హెచ్పి అంటే అబోవ్ హెచ్పి ఇక్కడ కనిపిస్తుంది, అబోవ్ అంటే పైకి వెళ్ళాలన్నమాట. సో 30 ఇక్కడ నుంచి 30 mm పైకి వెళ్ళి ఒక డాట్ అనేది చూపిస్తాం పాయింట్ కాబట్టి. సో ఇది అండ్ వచ్చేసి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద విపి అనేది కిందకి 25 mm. సో 25 mm కిందకు ఉంది కాబట్టి కిందకి 25 mm గీయడం జరుగుతుంది. ఇదో 30 mm. ఇక్కడ నుంచి మనం ఇది చూసుకుంటాం, ఇదేమో 30 mm ఉంది అండ్ వచ్చేసి ఇదేమో 25 mm ఉంది. సో ఈ యారో హెడ్ 1:3 యాస్పెక్ట్ రేషియోతో, 1:3 రేషియోతో మనం గీయాలన్నమాట యారో హెడ్స్ అనేవి, యారో హెడ్ రేషియో అది. సో వచ్చేసి ఈ విధంగా మనం గీస్తామన్నమాట. ఇప్పుడు మనం ఏంటంటే ఇందులో వచ్చేసి ఏది టాప్ వ్యూ, ఏది ఫ్రంట్ వ్యూ అని గుర్తించాలి. సో ఫస్ట్ కోఆర్డినేట్లో వచ్చినప్పటికి మనం ఏమనుకున్నాం, ఫస్ట్ కోఆర్డినేట్లో అబోవ్ ఉండేది ఫ్రంట్ వ్యూ అండ్ బిలో ఉండేది టాప్ వ్యూ అని చెప్పుకున్నాం కదా. సో అదే నోట్ చేయాలి ఇక్కడ. సో ఇది ఫ్రంట్ వ్యూ, ఇది టాప్ వ్యూ. సో ఫ్రంట్ వ్యూకి ఏ లెటరింగ్ యూస్ చేయాలనుకున్నాం మనం, ఫ్రంట్ వ్యూ. ఫ్రంట్ వ్యూ అనేది డాష్ పెట్టాలి, అంటే లోవర్ కేస్ లెటరు విత్ డాష్ ఉండాలన్నమాట. సో ఇది ఒక పాయింట్ ఏ డాష్ అనుకుందాం. సో అదే పాయింట్గా మనకి కింద కూడా కనిపించింది కాబట్టి సేమ్ లెటరింగ్ అనేది కింద కూడా యూస్ చేయాలి. సో టాపిక్ ఏమిటి, ఫస్ట్ కోఆర్డినేట్ టాపిక్ ఏమి యూస్ చేస్తాం, జస్ట్ ఏ అంటే లోవర్ కేస్ లెటర్ మాత్రమే యూస్ చేస్తాం అనమాట. సో లోవర్ కేస్ లెటర్ ఏ. ఈ విధంగా మనం ఒక పాయింట్ అనేది ఏ విధంగా ప్రొజెక్ట్ అవుతుంది అనేది తెలుసుకుంటాం అనమాట. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏం చేసుకున్నాం ఒకసారి చూద్దాం క్లుప్తంగా. ఏంటంటే టాప్ వ్యూలో వచ్చేసి మనం ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్, అసలు ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్ ఇది ఎలా డ్రా చేయాలనేది మనం తెలుసుకుంటున్నాం. ఇందులో వచ్చేసి ఏంటంటే ఇందులో టాప్ వ్యూలో ఏ లెటరింగ్ యూస్ చేయాలి అండ్ ఫ్రంట్ వ్యూలో ఏ లెటర్ యూస్ చేయాలి, సైడ్ వ్యూలో ఏ లెటరింగ్ యూస్ చేయాలి, అదే ఎలక్ట్రిక్ వ్యూలో ఏ లెటర్ యూస్ చేయాలి తెలుసుకున్నాం. అండ్ వచ్చేసి
ఆ టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూలు, ఆ టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ అనేది ఏ కోఆర్డినేట్లో ఏ విధంగా ఉంటాయి, అంటే ఫస్ట్ కోఆర్డినేట్లో ఏ విధంగా, సెకండ్ కోఆర్డినేట్, థర్డ్ కోఆర్డినేట్, ఫోర్త్ కోఆర్డినేట్ ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నాం. వాటిని యూస్ చేసి ఒక పాయింట్ అనేది ఏ విధంగా ప్రొజెక్ట్ చేయాలో తెలుసుకున్నాం. సో అయితే ఏంటంటే, ముందు వీడియోలో మనం ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ తెలుసుకున్నాం. ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ తెలుసుకున్నప్పుడు అందులో వచ్చేసి ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్, థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ అని చెప్పాం. ఆ ఫస్ట్ యాంగిల్కి థర్డ్ యాంగిల్కి సింబల్లు ఉన్నాయి, అవి ఏమిటంటే, సో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ నేర్చుకుందాం. ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్కి వచ్చేసి సింబల్ ఈ విధంగా ఉంటుంది. సో ఇది ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ యొక్క సింబల్ అన్నమాట. సో ఇది ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ యొక్క సింబల్. అండ్ వచ్చేసి థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ యొక్క సింబల్ తెలుసుకుందాం. థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్లోకి వచ్చినప్పటికి ఎలా ఉంటుందంటే, ఇదే సేమ్ ఈ విధంగానే ఉంటుంది, కాకపోతే దీనికి ఆపోజిట్లో కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మనకి సేమ్ ప్రొజెక్షన్ దీని హైట్లోనే ఉండాలి, ఇది ఎప్పుడు కూడా ఈ సర్కిల్ హైట్ అనేది దాటి ఎదరికి వెళ్ళదు, ఇదన్నమాట. సో ఇది ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్కి, ఇది థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్కి ఈ విధంగా మనం సింబల్స్ అనేవి చూపించడం జరుగుతుంది. నార్మల్ ఎలా అంటే ఈ విధంగా జస్ట్, అంటే వితౌట్ జస్ట్ ఈ విధంగా చూపిస్తాం. దీనికి ఈ విధంగా అంటే ఒక్కోదానికి ఒక రకంగా నార్మల్గా చూపిస్తాం అన్నమాట. ఇది ఫస్ట్ యాంగిల్కి, ఇది థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్స్కి అన్నమాట. సో ఇదంతా పొజిషన్స్ ఆఫ్ పాయింట్స్. సో ఇది ఫ్రెండ్స్ ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్. నెక్స్ట్ వీడియోలో వచ్చి మనం సాలిడ్స్ని ఏ విధంగా ప్రొజెక్ట్ చేయాలని తెలుసుకుందాం. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.